Hellcat. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి వెబ్సైట్ గురించి చెప్తాను. ఈ వెబ్సైట్ ఉపయోగించి మనం ఫ్రీగా బిట్ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్, లేదంటే మీకైతే అర్థం అవ్వదు. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఆ బిట్ కాయిన్స్ ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి ఒక ట్రిక్ అనేది చెప్తాను. కంప్లీట్గా వాచ్ చేస్తే మీకు ఆ ట్రిక్ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇందులో త్వరగా ఏ విధంగా అయితే ఎర్న్ చేసుకోవాలి అన్నది కూడా మీకైతే తెలుస్తుంది. ముందుగా ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయడం వల్ల నేను ఫ్యూచర్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు వెంటనే చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ముందుగా ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోండి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి స్టార్టింగ్ క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంది కదా, మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి, ఇంకా మీ పాస్వర్డ్ ఇచ్చేసి ఒక క్యాప్చా అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ ఉన్నట్లుగా మీరు ఈ క్యాప్చాని అయితే ఎంటర్ చేసేసి సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ అయిపోగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి కిందకు స్క్రోల్ చేస్తే ఎవ్రీ హవర్ మనకి ఒక క్యాప్చా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు క్యాప్చా అయితే ఇచ్చారు కదా, ఆ క్యాప్చాని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, యు వాన్ 0.000 అంటే మనకి 15 BTC కాయిన్స్ అయితే వచ్చాయి కదా. ఓకే పైన ప్రెస్ చేయండి. నేను ఒక క్యాప్చా ఎంటర్ చేయగానే నాకు 15 BTC వచ్చాయి కదా, 0.000. అయితే నేను ఫస్ట్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాకు అంత వచ్చింది. అదే నేను సెకండ్ లెవెల్లో ఉన్నట్లయితే నాకు 20 BTC కాయిన్స్ వస్తాయి. అదే నేను మాస్టర్ లెవెల్లో కానీ ఉన్నట్లయితే నాకు 55,000 BTC కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ లెవెల్ అప్ మనం ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలన్నది అయితే నేను చెప్తాను. నా దాంట్లో మొత్తం కలిపి ఎంత ఉన్నాయంటే 726 BTC కాయిన్స్ ఉన్నాయి. ఇందులో అయితే మనం బెట్టింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్, అంటే మనం అయితే ఇన్వెస్ట్ చేయవలసిన లేదు. అది ఏ విధంగా అనేది చెప్తాను. ముందు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మల్టిపుల్ BTC అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన ట్యాప్ చేయగానే మనకి అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ టార్గెట్ అనేది 50,000 ఉంది కదా, ఇది అన్నది మనకి ఫుల్ అయిపోతే మనం సెకండ్ లెవెల్కి అనేది వెళ్తాం. ఇది ఏ విధంగా ఫుల్ అవ్వాలంటే ఇక్కడ మనం బెట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నార్మల్ బెట్ కాకుండా ఆటో బెట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇదే విధంగా వదిలేసి బెట్టింగ్ స్టార్ట్ చేశారనుకోండి, ఇక్కడ రూల్స్ అని ఉన్నాయి కదా, అంటే ఎన్ని టైమ్స్ ఆటో బెట్ అవ్వాలని. ఇక్కడైతే 100 ఉంది, నేను స్టార్ట్ మై క్లిక్ చేస్తాను చూడండి ఏమవుతుందో అవుతుందో. ఇక్కడైతే నేను అవుట్ అయ్యాను కాబట్టి నాకు అక్కడైతే చూడండి తగ్గుతున్నాయి, నాకు 22 వచ్చింది చూసారు కదా, 21 నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అయ్యింది. ఇలా పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఇవి త్వరగా అయిపోతాయి అన్నమాట. అది మనకి కావాల్సింది ఏంటంటే ఇందులో మనం బెట్టింగ్ చేస్తే చాలు ఇది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే మీరు చూడండి ఇక్కడ రూల్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ 100 తీసేయండి. తీసేసిన తర్వాత 5,000 అని పెట్టండి. 5,000 పెట్టిన తర్వాత ఇక్కడ బెట్ ఉంది కదా, ఇక్కడ 2 తీసేయండి. 2 తీసేసి 0 పెట్టి ఇంకా మీకు నచ్చిన 0లు పెట్టేసుకోండి. 0లు ఎన్నైనా పెట్టేసిన తర్వాత డాట్ పెట్టి, ఒక డాట్ పెట్టాలి కంపల్సరిగా పెట్టి 1 పెట్టండి ఫ్రెండ్స్. 1 పెట్టిన తర్వాత మీరు ఇక్కడ స్టార్ట్ అయిన బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే చూడండి బిలో, ఓకే స్టార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇది బెట్టింగ్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ మనం అయితే వాన్ అయినా సరే మనకైతే డబ్బులు రావు, ఎందుకంటే మనం 0స్ ఎక్కువ పెట్టడం వల్ల మనకి విన్ అవ్వు. కాకపోతే మన దాంట్లో నుంచి కూడా ఎక్కువగా లెస్ అవ్వదు అన్నమాట. ఇది మనం ఇలా పెట్టేసి ఒక పక్కన కాసేపు వదిలేసినాం అనుకోండి, అంటే 5,000 times అయితే ఇది రోల్ అవుతుంది. ఇలా రోల్ అవడం వల్ల చూసారు కదా మనకి 2,180, 81 ఇలా మనకి సెకండ్స్ వైజ్లో అనమాట. ఇది ఒక సెకండ్కి 1 అయితే మనకి పెరిగిపోతూ ఉంటుంది. ఈ ట్రిక్ ఉపయోగించి మనం చేసినట్టయితే ఈ 50
50,000 టార్గెట్ అనేది ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మనం డైలీ ఒక 1 అవర్ కానీ 2 అవర్ కానీ మన ఇష్టం ఎంత టైం అయినా సరే చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న కాయిన్స్ ఈ ట్రిక్ ఉపయోగించడం వల్ల మనకి ఈజీగా అయితే మన టార్గెట్ విన్ అవ్వచ్చు, అదేవిధంగా లెవలప్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఒకవేళ డిపాజిట్ చేసుకోవాలి అనుకుంటే చెప్తున్నాను, నార్మల్గా అయితే మీరు డిపాజిట్ చేయకండి, ఎందుకంటే ఇలాంటి ఫ్రీ సైట్స్లో మనం అయితే డిపాజిట్ చేయడం అంత మంచిది కాదు. నార్మల్గా ఇక్కడి నుంచి అయితే డిపాజిట్ చేసుకొని కూడా మనం అయితే అరేంజ్ చేసుకోవచ్చు, త్వరగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట అది. నెక్స్ట్ ఇక్కడ అఫిలియేట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే యువర్ రిఫరల్ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా రిఫర్ చేసినట్టయితే మనకి కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట. అదేవిధంగా మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి 50% ఇన్కమ్ అయితే వస్తుంది, అంటే వాళ్ళ దాంట్లో నుంచి కట్ అవ్వదు. మీకు నార్మల్గా వాళ్ళు ఒక 100 కాయిన్స్ ఎర్న్ చేస్తే అందులో హాఫ్ మీకు అయితే వస్తుంది అన్నమాట, అంటే కొంచెం కొంచెం కాయిన్స్ అయితే యాడ్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మనకి వాళ్ళు ఎంత ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినా సరే వాళ్ళ దాంట్లో మనకి 4% అలా కొంచెం కొంచెం వాళ్ళు బెట్టింగ్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా, దానిలో మనకి 0.4% అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడి నుంచి అయితే రిఫర్ చేయడం వల్ల రిఫర్ ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ విత్డ్రా అని ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి స్లో లేదా ఇన్స్టెంట్, అంటే మనకి 15 మినిట్స్లో మనకి విత్డ్రా అయిపోవాలా లేదా ఒక 6 to 24 hours పట్టినా సరే పర్వాలేదా అంటుంది. మీకు ఫాస్ట్గా విత్డ్రా అవ్వాలంటే ఇక్కడ 15 మినిట్స్ పెట్టుకోండి, స్లోగా అయినా పర్వాలేదు అనుకుంటే 6 to 24 hours అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు బిట్కాయిన్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. చేసేసిన తర్వాత ఇక్కడ ఎంత విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ విత్డ్రా మీద క్లిక్ చేయగానే మనకి ఇది అనేది విత్డ్రా అయిపోతుంది ఫ్రెండ్స్. అది మనం ఇక్కడ స్లోలో పెడితే స్లోలో లేదా ఫాస్ట్లో పెడితే ఫాస్ట్లో 15 మినిట్స్లో కానీ 24 అవర్స్లో కానీ మనకైతే అది విత్డ్రా అయిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ గిఫ్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గిఫ్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే గిఫ్ట్ కార్డ్స్ అని ఉంది కదా, ఇదేంటంటే ఇంటర్ గిఫ్ట్ కార్డ్ ఆర్ ప్రోమో కోడ్ హియర్ అని ఉంది కదా, మీ దగ్గర ఏదైనా ప్రోమో కోడ్ కానీ గిఫ్ట్ కార్డ్ కానీ ఈ వెబ్సైట్కి సంబంధించింది ఉంటే దాని ద్వారా ఇందులో మీరు కొంత బ్యాలెన్స్ని అయితే ఇందులో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ వెబ్సైట్లో అయితే అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో కంపల్సరిగా లైక్ అండ్ షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం వల్ల నేను ఫ్యూచర్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు కానీ ఈ వీడియో కానీ అర్థం అవ్వలేనట్లయితే మరలా మీరు ఫస్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్. ఈ ట్రిక్ని అయితే మీరు కంపల్సరిగా యూజ్ చేయండి, అప్పుడే ఎక్కువ ఇన్కమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు.